జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో టీయూడబ్ల్యూజే క్యాలెండర్ మరియు డైరీని కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యకులు మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో జర్నలిస్టుల ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చామని, వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ హామీనిచ్చారని వారు తెలిపారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారి చేతుల మీదుగా యూనియన్ డైరీ మరియు క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం దశాబ్దాల తరబడి పనిచేస్తున్న టీయూడబ్ల్యూజే ఐజేయు తన కార్యక్రమాలతో కూడినటువంటి నివేదికను డైరీలో పొందుపరచడం జరిగింది. అలాగే వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా డైరీలో పొందుపరచడం జరిగింది. ఇంకా టీయూడబ్ల్యూజే ఐజేయు అనేది జర్నలిస్టుల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి కృషి చేస్తున్నటువంటి ఒక సంఘం అనేటువంటి విషయం జర్నలిస్టు లోకానికి తెలుసు. జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో కానీ, ఆ సమస్యలను పరిష్కరింపజేయడంలో కానీ యూనియన్ అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా ముందంజలో ఉంటుంది. అట్లాగే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చేందుకు ఎప్పటికప్పుడు అనేకమైనటువంటి పోరాట కార్యక్రమాలని తీసుకుంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుంది. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సమస్య కానివ్వండి, జర్నలిస్టుల హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ఇంకా ఏదన్నా జర్నలిస్టులకు సంబంధించినటువంటి జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవడం విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా టీయూడబ్ల్యూజే ఐజేయు అనేటువంటిది ముందంజలో ఉంటూ వస్తోంది. ఈరోజు ఈ డైరీ ఆవిష్కరణ సందర్భంగా కూడా కలెక్టర్ గారి దృష్టికి జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని తీసుకెళ్లి వాటిని పరిష్కరించాల్సిందిగా కోరడం జరిగింది. వారు కూడా సంఘం చేసినటువంటి విజ్ఞప్తికి వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. సో ఈరోజు ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి అతిథిగా వచ్చేటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే యూనియన్లోని మా ఇతర సంఘ సభ్యులకు, జర్నలిస్టు లోకానికి అందరికీ కూడా పేరు పేరున టీయూడబ్ల్యూజే ఐజేఏ సంగారెడ్డి జిల్లా శాఖ